సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక మేకల అభినవ ఆడిటోరియంలో మేకల అభినవ 20వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష, లక్ష్మీనారాయణ పలువురు హాజరయ్యారు. అభినవ్ బయోపిక్ రిలీజ్ చేయడం కూడా నాకు ఇంకొంత అంత ఆనందంగా ఉంది. కడుపులో బాధ ఉన్నప్పటికీ దాన్ని దిగమింగుకుంటూ సరే ఈ సమయంలో నేను కన్నీళ్ళు పెట్టి మిగతా వాళ్ళకు కూడా కన్నీళ్ళు పెట్టడం అనేది బాగోదు అనేటటువంటి దాన్ని ఉక్కబట్టుకొని ఆ కన్నీటిని చంపుకొని దీంట్లో అందరితో పాటు మరి నేను ఈ కార్యక్రమంలో అందరి ఆశీస్సుల్ని వారి యొక్క బ్లెస్సింగ్స్ని అభినవ్ వర్ధంతి సందర్భంగా మా కుటుంబానికి అందించి మాకు అండగా నిలిచినటువంటి మాకు మనోధైర్యాన్ని మానసిక ఆనందాన్ని కలిగించినటువంటి పౌర ప్రముఖులందరికీ నాయకులకి బంధువులకి నా సేవకులకి వేదిక మీద ఆశీర్వదించిన పెద్దలందరికీ మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కీర్తి శేషులు మేకల అభినవ్ వర్ధంతి మరియు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేకల అభినవ్ ఈరోజు మనం అందరి మధ్యలో లేకపోవడం మనందరికీ చాలా బాధాకరం. తనకంటూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకుంటూ మన కోదాడ పట్టణానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి మేకల అభినవ్ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయి మనందరికీ తీరని రోడ్డు మిగల్చడం జరిగింది. ఈరోజు మన మధ్యలో లేకపోయినటువంటి అభినవ్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ మన కోదాడ పట్టణానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశ